हलो हाय वेलकम टू लक्ष्मी प्रसन्ना किचन मनं चेसुकोबोये रेसिपी रुचिकरमैन आलू नगेट्स इवी चाला टेस्टीगा उंटाई इवी एवरमैना तिनगलुगुतां वीटिनी पिल्ललैते इष्टंगा तिनगलुगुतारु वीटिनी खच्चितंगा एवरमैना ओक्कसारी ट्रई चेयाली दीन्नी चाला बागुंटुंदी దీని కోసం మనం మూడు ఆలుగడ్డల్ని కుక్కర్లో వేసుకొని రెండు విజిల్లు రానివ్వాలి. విజిల్స్ వచ్చిన ఆలూని చల్లటి నీళ్ళల్లో ఒక నిమిషం పాటు ఉంచాలి. ఆ చల్లటి నీళ్ళల్లో తీసి పొట్టు తీసుకోవాలి. పొట్టు తీసిన ఆలూని తురిమే దానితోని నిదానంగా తురుముకోవాలి. ఆలు ముక్కలు ముక్కలుగా పడకూడదు, అసలు అట్లా పడితే బాగోదు. మంచిగా తురుముకోవాలి. ఆలు తురుముకున్నాక ఫస్ట్ మనం ఆలు బ్యాటర్ కోసం ఒక రెండు స్పూన్లు కార్న్ ఫ్లోర్, రెండు స్పూన్లు మైదా, ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని బ్యాటర్ని కొన్ని వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. నిదానంగా నీళ్ళు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉండలుంటే బాగోదు. ఉండలు లేకుండా కలుపుకున్న దీన్ని పక్కన పెట్టుకుందాం. మనం ఇప్పుడు జాగ్రత్త కలుపుకొని పక్కన పెట్టుకుందాం. దీన్ని ఇలా రెడీ అవ్వాలి. ఇది ఉండలు లేకుండా ఇలా ఉండాలి. ఇది తర్వాత ఆ తురుముకున్న ఆలూని బౌల్లో వేసుకొని ఒక కప్పు ఆనియన్స్, ఒక మూడు పచ్చిమిర్చి సన్నగా తరుముకున్న ముక్కలు, ఒక మూడు కరివేపాకు రెమ్మలు, ఒక గుప్పెడు సన్నగా తరుముకున్న కొత్తిమీర, ఒక స్పూను జీలకర్ర, ఒక హాఫ్ స్పూను పసుపు, రుచికి సరిపోను ఉప్పు, ఒక హాఫ్ స్పూను కారం వేసుకొని పిండి మంచిగా కలిసేలాగా అంతా కలుపుకోవాలి. దీన్ని నిదానంగా మంచిగా కలుపుకోవాలి. ఒక ముద్దలాగా చేసుకోవాలి. అన్నీ కలుపుకోవాలి, మంచిగా కలవాలి. ఇదంతా నీట్గా ఉండలాగా తయారు కావాలి. ఇది మంచిగా ఉల్లిగడ్డలన్నీ అందులో మొత్తం మెలిగిపోయినట్టు కావాలి. మంచిగా కలిసిపోవాలి. అందులో కలిసిపోయిన దాన్ని మొత్తం ఉండలాగా అయ్యాక ఉండగట్టేదాకా చెయ్యాలి. కలపాలి ఉండగట్టేదాకా. తర్వాత అంటుకుంటుంది అనుకుంటే చేతికి లైట్గా ఆయిల్ రాసుకొని చిన్న చిన్న నగెట్స్ లాగా అంటే రోల్స్ లాగా చేసి కరెక్ట్గా వస్తే ఒక చేతితో చేసుకోవచ్చు, లేదు రెండు చేతులతో రోల్స్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకుంటే సరిపోతుంది. రోల్స్ లాగా చేసుకొని సైడ్కి ఒక ప్లేట్లో పెట్టుకుందాం. వీటిని అన్నీ ఒకేసారి రెడీ చేసుకోవాలండి. రెడీ చేసుకొని పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. అన్నీ ఇలాగే చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇరగకుండా ఏం రాకుండా చూసుకోవాలి. నీట్గా స్మూత్గా రావాలి. అన్నీ రెడీ చేసుకున్నాక నిదానంగా చేయండి. ఇలా అన్నీ రెడీ చేసుకొని ఇలా అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాం. దీనికోసం మనం ఇందాక కలుపుపెట్టుకున్న బ్యాటర్, బ్రెడ్ క్రంబ్స్, దాన్ని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి ఆయిల్ పోసేద్దాం. ఆలు హీట్ అయ్యే గ్యాప్లో మనం వీటిని అన్నిటినీ వీటిలో డిప్ చేసి బ్యాటర్లో డిప్ చేసి బ్రెడ్ క్రంబ్స్లో రోల్ చేయాలి.
మంచిగా కోటింగ్ రావాలి. ఇది కొంచెం మనం ఇట్లా ఎత్తినట్టు చేసినా కూడా ఆ కోటింగ్ అనేది సెట్ అవ్వదు, ఆయిల్లో విడిపోతుంది ఆయిల్. దీన్ని మంచిగా ఇట్లా చేసి బ్రెడ్ క్రంబ్స్లో మంచిగా రోల్ చేయాలి. బ్రెడ్ క్రంబ్స్లో ఇట్లా రోల్ చేసి చేతిలోకి తీసుకొని ఒక్కసారి ఇలా రోల్ చేసుకోవాలి చేతిలో కూడా. ఇలా నీట్ మరీ గట్టిగా నొక్కకూడదు, ఇలా ఎగరేసినట్టుగా చేస్తే సరిపోతుంది. ఇలాగే అన్నీ చేసుకోవాలి, నిదానంగా చేసుకోవాలి. అది ఒక్కటి బ్రేక్ అయినా కూడా మనకు ఆయిల్లో విడిపోయి ఆయిల్ అంతా పాడవుతుంది. నీట్గా చేసుకోండి, అస్సలు పగుళ్ళు రాకూడదు. అన్నీ ఇలా రెడీ చేసుకొని ఇలా ఆయిల్ హీట్ ఎక్కింది, ఒక్కొక్కటి నిదానంగా వేసుకోండి. నిదానంగా వేసుకొని ఫస్ట్ వేసేటప్పుడు హై ఫ్లేమ్లో ఉంచుకోండి, తర్వాత కొంచెం ఫ్లేమ్ తగ్గించుకొని నిదానంగా కాల్చండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇంతే అండి, ఆలు నగ్గెట్స్ రెడీ అయిపోయాయి. ఖచ్చితంగా రెడీ చేయండి అండి, చాలా టేస్టీగా ఉంటాయి, రుచికరంగా ఉంటాయి. ఎవరైనా తినగలుగుతారు. టమాటా ఒక చెప్పుకొని ఇంకా బాగుంటాయి.